అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇట్లనే ఉంటుందేమో కదా. అవునండి, అసలు ఏమైంది వ్లాగ్ ఇల్లు అయితే చూసేసేయండి, ఫుల్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. ఇక పొద్దుపొద్దునే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా చూసేసేయండి. ఇంకా పొద్దుపొద్దునే లేయాలంటే బద్ధకము, ఇంకా టీ లేనిదే అసలు ఇంకా తెల్లారదు కదా. ఇంకా అట్లనే ఉంటుంది. ఇంకా స్కూల్కి టైం అవుతుంది, ఇంట్లో అందరికీ టైం అయిపోతుంది టిఫిన్లు చేయడానికి. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ లేచి బ్రష్లు చేసే లోపల టిఫిన్లు అయితే రెడీగా ఉండాలి, లేకపోతే ఇంక అంతే సంగతులు. ఇంకా పిల్లల విషయాలు, పిల్లలు ఉంటే ఇంకా కంపల్సరీ వాళ్ళకైతే టిఫిన్లు చేసి పెట్టాలి, లేకపోతే బయట హోటల్లో అయితే పోతారనమాట. ఇంకా మేమైతే అలా అనుకొని మా హనీ కోసం పొంగనాలు అయితే వేసి పెడుతున్నాను. పొంగనాలోకి చట్నీ కూడా చేయాలి కాబట్టి చట్నీ అయితే చేసేస్తుంది. ఇంక పిల్లలతో స్నానాలు చేపించి రెడీ చేసి బడికి పంపించే లోపల సినిమా అయితే కనిపిస్తుంది. ఇంకా పొద్దుపొద్దునే లేచి ఇన్ని పనులు చేసుకుంటా, ఇంకా పిల్లల్ని చూసుకుంటా ఉండాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి కొంచెం టీ అయితే కాఫీ తాగేసాము. ఇక్కడ చట్నీ అయిందో లేదో కొంచెం టేస్ట్ అయితే నంచుకున్నా, టేస్ట్ అయితే అయిపోయింది, సూపర్గా ఉంది. తర్వాత అయితే పెట్టేసి చట్నీని ఇక్కడ వచ్చేసి పొంగనాలు పెట్టేసి అందరైతే వెళ్ళిపోయారు. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో పూజలు అయితే వేసేసుకొని ఇంక మధ్యాహ్నం వంట కోసం అయితే రెడీ చేయాలి, లేకపోతే ఇంకా అంతే కదా. ఇంక మధ్యాహ్నం వంట కోసం ఒక పక్క అన్నంకి ఒక పక్క పప్పుకి అయితే పెట్టేసాను. ఈరోజు పప్పు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా నాన్న కాబట్టి పప్పు కాబట్టి పప్పు అయితే వేసేస్తాం. ఇంకా పప్పు వేసేసుకొని తినేసాము. ఇంకా అదైతే ఏం వీడియో తెలియదు, ఇదైతే అట్లే కంటిన్యూ అయిపోయింది. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి అంత కసు అయితే ఉడిచేసినా, 4:30 అయితే అయిపోయింది. ఇక్కడ 4:30 అయిన తర్వాత అంత కసు ఉడిచేసుకునే లోపల చూడండి, ఇంకా బయట అట్లానే ఎండ ఉంది. మొత్తం కసు ఉడిచుకునే లోపల నడాలనేసి సొట్లు అయిపోతాయి. ఇంకా ఇల్లంతా కసు ఉడిచేసే లోపల, ఇంకా ఇల్లంతా కసు ఉడిచిన తర్వాత ఇక్కడ వచ్చేసి అంత కసు వేసేసి పాడేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్కెట్ పోవాలని చెప్పి ఉన్నాను. మార్కెట్ పోయేలోపు ఇక టీ అయితే తాగేసేయాలని చెప్పి టీ అయితే పెట్టేశానమాట. టీ కూడా తాగేస్తున్నాము. ఇక్కడైతే టీకి అయితే పెట్టేసి టీ తాగేస్తాము. ఇంకా ముఖం అయితే కడుక్కోవాలి కాబట్టి ముఖం కడుక్కొని బయటికి వెళ్ళడానికి చూడండి, ఇంకా అంత సంత ఉంది. వంటలు మొత్తం క్లీన్ చేసే లోపల తెల్లారిందనమాట. ఇంక వంటలు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. అది కూడా మన తెచ్చుకున్న కాయగూర ఉన్నాయండి కొన్ని, అయినా కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కొన్ని ఏమైనా తెచ్చుకుందాం ఫ్రూట్స్ పాప కోసం అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంకా వినాయక చవితి సందడి అయితే మామూలుగా లేదండి. ఎక్కడ చూసినా గణేశుడు ఉన్నాడు. ఇంకా అన్ని పాటలతో భలే మంచిగా ఉంది. ఇంకా రోడ్ల పైన ట్రాఫిక్ దాటుకోవాలంటే ఇంక అంతే చెప్పే సంగతులే లేదనమాట. ఆ ట్రాఫిక్ దాటే లోపల మనం ఒక ఏకంగా ఒక ఊరికి అయితే వెళ్ళి రావచ్చు అనమాట. అట్లా ఉంటుంది, 15 నిమిషాలు అయితే పడుతుంది అనమాట ట్రాఫిక్ దాటు. ఇంకా ఆ ట్రాఫిక్ దాటుకొని మార్కెట్లోకి అయితే ఎంటర్ అయినాము. అక్కడ చూడండి అంత వినాయకుడు అంతే ఉన్నాడు. ట్రాఫిక్ దాటుకొని మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మార్కెట్లో ఏవి తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఏ కూరగాయలు చూసినా అన్నీ 60లు 50లు తప్ప అంతకన్నా తక్కువ అయితే ఉండట్లేదు. ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ మార్కెట్లో వచ్చేసి స్టిక్కర్ దగ్గర నుంచి రబ్బర్ బ్యాండ్ వరకు, చెప్పుల దగ్గర నుంచి అన్నీ అయితే దొరుకుతున్నాయి. స్వీట్ల విషయాలకు అయితే జిలేబీ, లడ్డు, ఇంకా మొత్తం అన్నీ దొరుకుతున్నాయండి. ఇంకా హాట్ల విషయానికి వస్తే సమోసా, బజ్జీ, పానీపూరి, ఇంకా గోబీలు అయితే దొరుకుతున్నాయి. మనం వచ్చేసి మనం దేనికి వచ్చాము, ఆ పని అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా అక్కడికి పోయిన తర్వాత నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మన ఫోన్ ఏదైనా వీడియోలు తీద్దామంటే ఇంకా అట్లనే అయిపోతుంది కదా. ఇంక మనం గమ్ముగా వచ్చి తీసేసుకున్నాను, అయిన వాటికి అయితే తీసానమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ కొనడానికి వచ్చాను. ఫ్రూట్స్ దగ్గరకు వచ్చేసరికి పళ్ళు అయితే 108, 106 అయితే చెప్తున్నారు. ఇవి చిన్నగా ఉంటే 106 అంట, 8 అంట, పెద్దగా ఉంటే 106, 105 అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా బత్తాయికాయలు దాంతోపాటు దానిమ్మ గింజలు అయితే తీసుకుని వచ్చేసాము. ఇంక వీటితో పాటు ఇంకా సమోసాలు అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా ఇక్కడ మార్కెట్లో ఏ ఫ్రూట్ కొనంటే ఆ ఫ్రూట్ దొరుకుతుంది. వచ్చేసి ఏదో ఫ్రూట్ అయితే దొరుకుతుంది. ఇంకా నైట్ డిన్నర్ కోసం మేము మూరుని తెచ్చుకున్న చిన్న కాకరకాయల కర్రీ అయితే చేసేసుకున్నాం. చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ చిన్న కాకరకాయలు ఫ్రై ఎలా చేయాలో చెప్తాను అనమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎంత బాగా ఉంటాయంటే ఇవి చాలా బాగుంటాయి, వీటి బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇవి వచ్చేసి మా ఊరిలో నల్ల రాగిడి భూమిలోనే పండుతాయి అనమాట. ఎందుకు అలానే పండుతాయి అంటే వర్షాలు వచ్చినప్పుడు అవంతకే పండుతాయండి. మనమైతే స్పెసిఫిక్గా ఏం పండేయాల్సిన అవసరం లేదు. వాన గాలికి అయితే పడతాయి అంటారు మా అవ్వ వాళ్ళు. ఇవి వచ్చేసి ఆనియన్స్ అనమాట. ఏ కూరకైనా మనం ఎర్రగా ఫ్రై చేసుకుంటేనే కూర బాగుంటుంది అంటూ ఉంటుంది మా అవ్వ. అట్లనే ఎర్రగా అయితే ఫ్రై చేసేసాము. దాంతోపాటు ఇప్పుడే చపాతీలు అయితే తిక్కేసి ఇప్పుడే జస్ట్ పండుకోయింది. మనమైతే లేపామన్నమాట చేయమని. నాకు కొంచెం చేయడానికి రాదనమాట. తను చేసి చేయమంటే కొంచెం నీకు ఇంకా ఎంత పెద్ద గాడిదైనా రాదు అని చెప్పి చెప్తుంది. అయినా కూడా పర్లేదని చెప్పేసి మనం ఏమనుకుంటాం, ఇంకా అన్ని పక్కన పెట్టేసుకొని ఇలా అయితే ఎలా కర్రీ చేయాలో చూసేది నేర్పించుకుంటున్నాం. ఇంకా అంట్లో అయితే దండిగా ఉన్నాయి. ఇంక ఇది అయిపోయిన తర్వాత చేసుకుందామని చెప్పేసి ఉన్నామా. ఇంకా ఇలా వెల్లుల్లి కారము వెల్లువేడి రైస్లోకి తింటే ఎలా ఉంటుంది, చాలా సూపర్ అదిరిపోతుంది కదా. ఇంకా ఆ పని అయితే చేద్దాంలేండి. ఇంకా కాకరకాయ అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకునేటివి మనం ఇందాక రెడీ చేసుకున్న వాటిని చేసుకోవాలి. ఇలా అయితే ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి. ఇవి ఉడకపెట్టుకుని కూడా
తింటారు కానీ మేమైతే ఫ్రై చేసుకుని తింటాం. ఫ్రై చేసుకుని తింటే ఆ టేస్టే వేరబ్బ, కిక్కే వేరబ్బ. వేడి వేడి అన్నంలోకి కాకరకాయ కర్రీ వేసుకుందంటే ఆహా సూపర్ అయితే ఉంటుంది, అమోహంగా అదే ఉంటుంది అనమాట. ఇంకా మీకు కనుక మా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో ఇంకా కాకరకాయలోకి మేమైతే రొట్టెలు అయితే చేసేసుకున్నాం. ఆ క్లిప్స్ అయితే ఏం తీసినానో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ఇట్లా బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి అయితే చిన్న కాకరకాయలు అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీ మటుకు చాలా చాలా సూపర్గా ఉంటుంది, మేమైతే ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా తింటామన్నమాట. నాకైతే ఇంక మూడు పుటలు పెట్టినా తింటానంట, అంత బాగుంటుంది. కొంచెం చేదుకున్నా పర్లేదండి, బాగానే ఉంటుంది. మనకి మంచి చేసేది అన్నీ చేదుగానే ఉంటాయి కాబట్టి ఇది కూడా అట్లానే. హార్ట్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి, ఇంకా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.